ఉప్పర్పల్లిలోని అక్బర్ హిల్స్ ఏరియాలో ఒక ఫ్లాట్ ఏరియాలో 5-6 వందల గజాలు ఉంటుంది ఇది అందాజా. ఇక్కడ కొంతమంది కొద్ది రోజుల నుంచి కొంత ఒక నిర్మాణం చేపట్టారని, తర్వాత వీళ్ళందరూ 7 మంది 10 మంది రాత్రిపూట బయటికి వెళ్ళటం రావటము, పగలు మూమెంట్ చేయకపోవటము, తర్వాత దీంట్లో డెడ్లీ వెపన్స్ ఉండటము, కుక్కలు కట్టేయటము, కట్టిన కొత్త దానికి అన్ని చుట్టుపక్కల సీసీటీవీలు పెట్టడము, ఇదంతా చూసిన తర్వాత పబ్లిక్ ఎవరితో డౌట్ వచ్చి మనకు పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఈరోజు అత్తాపూర్ పోలీసులు, ఏసీపీ గారు, సిఐ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రైడ్ చేయటం, తర్వాత ఇక్కడ చూస్తే ఓ 9 మందిని అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇదంతా సెర్చ్ చేస్తే దాంట్లో ఒక 4 డెడ్లీ నైఫ్స్ ఉన్నాయి, తర్వాత ఒక టాయ్ పిస్టల్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి, 2 హుక్కా అవి పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నింటిని కలిపి వీళ్ళని కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రిలిమినరీ ఇంటిమేషన్ ఇప్పటివరకు ఇంటరాగేట్ చేసిన దాని ప్రకారం మనకు మొన్న శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్లోనే 4 నెలలు పనిచేసిన వ్యక్తి సోహెల్ అని చెప్పి అతను కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి దీని అందుబాటులో ఉండరో లేకపోతే నెగ్లెక్టెడ్ ప్రాపర్టీ ఉంటుందో దాంట్లో ఒక సర్వే నెంబర్లు లేకపోతే ఏదన్నా ఒకటి వేసుకొని ఒక డాక్యుమెంట్ లాంటివి తయారు చేసుకోవడం, మొన్నటైతే కోర్టులో కూడా మిస్లీడ్ చేయడం జరిగింది హైకోర్టును కూడా. కాబట్టి అట్లా ఏదైనా ఆర్డర్స్ తీసుకురావటము, పబ్లిక్ని పక్కన వాళ్ళని ఏదన్నా బెదిరించడము, ఇట్లా వీళ్ళు కూడా ఇప్పుడు బౌన్సర్స్ని వీళ్ళందరినీ ఎంగేజ్ చేయడం జరిగింది. 9 మంది ఈరోజు ఉన్నారు. ఇక్కడ ఒక రిజిస్టర్ కూడా ఉంది, ఏ రోజు ఎంతమంది అటెండెన్స్ రిజిస్టర్ పెట్టారు, ఎంతమంది గుండాలు కూర్చోబెట్టుకుంటారో ఈ సైట్ మీద, వాళ్ళందరికీ అటెండెన్స్, తర్వాత వాళ్ళ ఎక్స్పెండిచర్ షీట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఫక్రుద్దీన్, తర్వాత మిగతా వాళ్ళందరూ దీనికి కనెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తర్వాత అరెస్ట్ చేస్తాం. ఈ రోజు అయితే ఈ 9 మందిని అరెస్ట్ చేయటం, ఇవన్నీ సీజ్ చేయటం జరిగింది. వీళ్ళేమైనా రౌడ్ షీటర్స్ రౌడ్ షీటర్స్ ఏమన్నా సార్ వీళ్ళు అంటే ఇంకా వీళ్ళని తీసుకొని వెళ్ళి ఇంటరాగేట్ చేస్తే కానీ తర్వాత ఆ విషయాలన్నీ వస్తాయి. దీంట్లో ఇద్దరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, లోకల్ సమ్మత్తో పాటు ఇక్కడ కూడా ఇర్ఫాన్ అని చెప్పి కూడా, తర్వాత రహమాన్ అని చెప్పి ఇద్దరు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దీంట్లో దొరికినారు. మిగతా వాళ్ళందరూ కూడా కుక్ తర్వాత వాచ్మెన్ తర్వాత ఇదంతా ఉంది. ఇక్కడ ఏమేమి దొరికినాయి సార్? ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు డెడ్లీ నైఫ్స్, అవి పబ్లిక్ని చూపించి భయభ్రాంతులు చేయడానికి పనికొచ్చేటట్టుగా ఒక 4 కత్తులు ఉన్నాయి, తర్వాత ఒక టై పిస్టల్ ఉంది, ఈ హుక్కా అయి ఉన్నాయి, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా కుక్కలను పెట్టుకొని చాలా విపరీతంగా వీళ్ళ దగ్గర ఒక సేమ్ ఎంఓ ఉంది, ఈ కుక్కలను పెట్టడం, ఒక కాంపౌండ్ వాళ్ళంటిది గబగబా కట్ చేసి దాని చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టుకొని ఎవరు వచ్చినా వాళ్ళని బెదిరించడం, ఇదంతా ఒకటే ఒక సేమ్ ఫండాలో పోతున్నారు. ఇప్పటికీ వీళ్ళు ఇది 3rd సైట్ వీళ్ళకి సంబంధించింది అనుకుంటున్నాం, ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కానీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇది 3rd సైట్ వీళ్ళది అని హ్యాండిల్ చేస్తున్నట్టు. ఫైనల్గా ఈ ఫక్రుద్దీన్ అని చెప్పి ఎవరైతే బృందావన్ కాలనీ నార్సింగిలో ఉన్నాడో, తర్వాత మన శంషాబాద్లో ఉన్నాడో, అతనే ఇక్కడ దీంట్లో గ్యాంగ్ లీడర్గానే అర్థమవుతా ఉంది ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.